అబ్బాబాబా, రోజు వీణ్ లేపడం ఒక పనైపోతుంది. రాత్రంతా మత్తెక్కేదాకా తాగడం, పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ అని లేవకపోవడం, ఈరోజు ఎలాగైనా వీడి పని చెప్పాలి. ఈ దెబ్బకి లేచి కూర్చోవాల్సింది. వీడేనండి నా కొడుకు రాము. సోది లేకుండా వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీడు రబ్బర్ బ్యాండ్ లాంటోడు. ఎవరో వచ్చి వీడిని కిలికేంత వరకు వీడిలో ఎక్స్పాన్షన్ ఎంతుందో వీడికే తెలీదు. ఏనానా, పొద్దు పొద్దున నిద్రలేపేస్తున్నావు. నోర్మయ్యాదవా. హలో, మెంటాస్ పెట్టలాండి. ఇక్కడ ఒక ఈదో చల్లాల్సిన కళ్యాణ మొహన్ చల్తున్నాడు, వచ్చి పట్టుకెళ్ళండి. వీడికేం తక్కువ లేదు, త్వరగా రెడీ అవు, టిఫిన్ చేద్దు గాని. లండన్లో సార్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లక్కీ మేడం లేడీ ఫ్యాన్స్ చూడలా. చూసుంటే సార్ బొగ్గుని యాపిల్లా కురికేసేవాళ్ళు. పుడితే సార్లా పుట్టాలి, స్టార్లా బతకాలి మేడం. అంతా వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం మేడం. సార్కి ఇష్టమైన గిటార్ చేతిలో పెట్టారు, మా డాడీ ఈ స్టీరింగ్ నా చేతిలో పెట్టాడు, అందుకే డూడు రాక్స్. మా విశ్వనాథం గారు నా చేతిలో పుస్తకాలు పెట్టారు, మేమేమైనా ఏడుస్తున్నామా? ఒరే, మీ తాత కూడా నా చేతిలో పుస్తకాలే పెట్టాడ్రా. అప్పుడు నేను గాలికి తిరిగి తిరిగి ఎగిరొచ్చి ఇదిగో ఈ స్వీట్ షాప్లో పడ్డా. నాలాను అవ్వకూడదని రాయిలా చేశాను. ఓహో, విశ్వనాథం గారు మీరు మా బాపతే అన్నమాట. అయినా తండ్రి బిల్లాడనైతే కొడుకు బిల్గేట్స్ అవుతాడా ఏంటి? బిల్లాడనే అవుతాడు. అమ్మా, ఎంత మాట అన్నావురా, ఈ రోజు నుంచి నీకు టిఫిన్ కట్. ఏం చేసుకుంటావు చేసుకోపు. చూసావా మా నాన్న నేను ఉద్యోగానికి వెళ్ళట్లేదని ఎలా చేస్తున్నాడు? టిఫిన్ కూడా పెట్టట్లేదు. నువ్వున్నప్పుడు సోనియా పక్కన మన్మోహన్ లా సైలెంట్గా ఉండేవాడు, అదే ఇప్పుడు మోదీలా డిమోనటైజేషన్ స్కీమ్ పెట్టి డబ్బులు కూడా ఇవ్వట్లేదమ్మా. నైట్ ఇంటికి లేటుగా వస్తున్నాడు. నాకు తెలిసి నాకో తమ్ముణ్ణి నీకో చెల్లి మెయింటైన్ చేస్తున్నాడని నా అనుమానం. అమ్మో అమ్మో అమ్మో, నిర్మలా చూసావటే, ఒక్క దోషి వేయలేదని నీ కొడుకు అల్లరి చేస్తున్నాడే. అయినా నేను ఏమన్నానని ఉద్యోగానికి వెళ్ళరా అన్నాను, దానికే నీ కంప్లైంట్ చేస్తున్నాడు. ఒక్క దోశ కాకపోతే 10 దోశలేస్తాను, వాడు తినాలని నాకు మాత్రం లేదా ఏంటంటే. ఏంటి సార్ గారు బయటికి వెళ్తున్నట్టున్నారు? నాన్న, ఖర్చులకి 2000 ఇవ్వవా? లోపల దిండు కింద 2 లక్షలున్నాయి, దానిలోంచి తీసుకోలేకపోయావా? నాన్న. ఏంటి, 2000 ఇవ్వు నాన్న. సరే తీసుకోరా. థ్యాంక్స్ నాన్న. రే 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 రే, నేను వస్తున్నా నాగరా. వీడి పని బాగుందిరా బాబు, వీడు ఎంతమందిని గెలికినా అందులో సగం మంది వీడి వెనకే. హాయ్రా. ఆ పడతం వరకు బాగానే ఉంది, ఆ పడిన దాంట్లో ఎవరైనా కరెక్ట్గా తగిలితే అప్పుడుంటది వీడికి. అరే బాబాయ్, అమ్మాయిని లవ్ చేయడం అన్నది సగం కాలిన సిగరెట్ని హ్యాండిల్ చేయడం లాంటిది. సగం కాలినా ఏం కాలేదని పైన పట్టేసుకుంటే ఖచ్చితంగా కాలిద్ది. మరి కాలుతుందని తెలిసిన ఎందుకు పట్టుకోవటం? నీకు నేను క్లారిటీగా చెప్తా విను. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు సిమ్ కార్డులు అయితే వాళ్ళ బాబులు టవర్ లాంటోళ్ళు. వీళ్ళు 3 రకాలు, 4G అనమాట. 2G వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, సిగ్నల్ దొరికింది కదా అనుకునే లోపే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏది మనం ఇంత చూసామే శ్యామల్లాగా, పడుద్ది కదా అని ఆశపడే లోపు తూని వెళ్ళిపోద్ది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇక 3G వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, సిగ్నల్ కనెక్ట్ అయింది కదా అనుకునే లోపు సడన్గా ఆగిపోద్ది. అదేరా నేను చార్జ్ చేసే సంధ్యల, అంతా బాగుంది కదా అనుకునే లోపు సడన్గా రెస్పాన్స్ ఆగిపోద్ది. అక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా కనెక్ట్ అవ్వదు, ఇక్కడ ఎన్నిసార్లు రీసెండ్ చేసినా బ్లూటిక్స్ కూడా పడవు. ఇక 4G వీళ్ళైతే అబ్బో చాలా దూరం వచ్చేస్తారు, సినిమాలకని షికార్లకని అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తేడా లేకుండా తిరిగేస్తారు. సర్లే కదా మనతోనే ఉంటున్నారని మనం తెగించి పెళ్లిదాకా తీసుకెళ్తామా? తీరా తాలిగట్టే టైంకి అలా బాబు వచ్చి, అమ్మా గీత నిన్ను ఎందుకేనా అమ్మా పెంచింది అంటాడు. దీంతో మన పాప టిక్కు 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 నేర్చి, ప్రకాష్ మా నాన్న చాలా బాగా పెంచారు, ఆయన బాధ పెట్టే పని నేను ఏది చేయలేను, మనం తొందరపడ్డాం అనుకుంటా మనం విడిపోదాం అంటది. దీంతో మనాడు మందుకు బానిసైపోయి రోడ్ల మీద పడి పిచ్చొల్లా తిరిగేస్తాడు. అదే నాలాంటోడైతే ఈ గీత పోయిన వెంటనే ఇంకో దాన్ని తగులుకుంటాడు.
సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతమందినైనా గెలకచ్చు, నో ప్రాబ్లం. మహా అయితే మండపం దాకా వస్తారు, అక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకు వేయరు, కాబట్టి జవ్వన్నైనా గెలకచ్చు. గురువర్య, ఈ విద్యలో మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకు మా ధన్యవాదాలు. భక్తులారా, ఈ రోజు నేర్చుకుంది చాలు, ఇక గృహములకు పొండు, లేదంటే మీ బావులు మీకు పూజ చేసి ప్రసాదాలు పెట్టేస్తారు. మెరుపుల్లా లా లా ఆడుతా తా తా, దమ్ముంటే కాస్కో ఛాలెంజ్. ఏంటి విశ్వనాథం గారు, జారిపోయే ప్యాంటుకి కూడా బెల్ట్ వేయరు, అలాంటిది బెల్ట్ పట్టుకుని కూర్చున్నారా? నిన్ను చెప్తేమో, ఏడు ఒకట్లే ఏడు, ఏడు రెండు పద్నాలుగు, ఏడు మూడు ఇరవై ఒకటి, ఏ నాలుగు, ఏ నాలుగు. విశ్వనాథం గారు, ఇరవై ఒకటికి ఎంత యాడ్ చేసి ఏ నాలుగు అవుతుంది అంటారు? నీకు అంత కొడుకుని ఇలాగైనా పెంచడం అని వార్నింగ్ ఇచ్చేలారా? నవ్వుతున్నావు. ఈ విశ్వనాథం గారు ధోని బూస్ట్ ఎందుకు తాతో నాకు నిన్నద్దమైందిరా, ఇరక్కు మేసరా అబ్బా. అది అట్లా ఉంచుగాని, నువ్వు నిన్న చేసిన యాక్టింగ్కి మనోడికి రాత్రంతా జ్ఞానోదయమై పొద్దున్న సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకురా? అంటే ప్రాక్టికల్గా చూద్దామని. చూపిస్తా చూపిస్తా తొందరి. అరే బాబాయ్, నా డార్లింగ్ వచ్చింది, ఇప్పుడే వస్తా. హలో, పదవే మూడు నెలలు నీతో మాట్లాడడానికి పట్టిన టైం. ఏ అమ్మాయిని అవలీలగా పడేసి నేను నీతో మాట్లాడాలంటే ఎందుకు ఇలా అయిపోతున్నా? మోడల్లా వస్తావు, చెయ్యాల్సింది చేస్తాం, వెళ్ళిపోతావు. ఆ కళ్ళంటే హ్యాకింగ్ సిస్టమ్ ఏదైనా దాచవేంటి ఆ కళ్ళలో? బాబోయ్, అయినంత కంట్రోల్ తప్పేస్తుంది. దూరం నుంచి చూసి ఏదో అంటున్నా, కానీ దగ్గర నుంచి చూస్తుంటే షాక్ కొట్టేస్తుంది. ఆ దేవుణ్ణి చెక్కేటప్పుడు కళ్ళ కింద అగ్గిపుల్ల పెట్టుకుని మరి చెక్కినట్టాడే, పర్ఫెక్ట్ ఫ్యూచర్స్తో భూమి మీద దిగేశాడు. ఆ చూపేంటే పొడిసేస్తాను. ఏం మాట్లాడవేంటి? ఓకే, నీ బుగ్గని ఇలా పట్టేసుకున్న మాట్లాడవా, పోండి. నీ చేయిని ఇలా పెట్టేసుకున్న బాబు, ఏదేదో అయిపోతుందండి. నేను ఇలా పట్టేసుకుని నీ పెదాల పైన, ఏంటి నీ పెదాల పైన నా పెదాలని పార్క్ చేసినా మాట్లాడవా? నీకేం అనిపించట్లేదా? ఏంటి కత్తెందుకు ఇచ్చాను చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు దారిలో ఎవడన్నా ఎవరిని గెలికాడనుకో, ఆడికేం చెప్తావంటే నన్ను ఆల్రెడీ ఒకడు గెలికేశాడు, అడస్సలు మంచోడు కాదు, నా జోలికి వచ్చారనుకోండి, మీ కాల్ చేతులు ఇచ్చేస్తానని చెప్పు. సరేనమ్మా వెళ్ళు. అదిరా మ్యాటర్. అమ్మా, 50 కేజీల బొమ్మ గుండెల్లో పింటైనట్టు ఇలా బరువు ఎక్కేసిందేంట్రా? కేజీ బెల్లము 2 కిలోలు. అంకుల్, తలుపు తీసే ఉంది, లోపలికి రా. 1000 కిలో. ఆ తలుపు దగ్గరికి వేసిరా. అస్సలే కుక్కలు వస్తున్నాయి, ఓ వచ్చిన కుక్కల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం. హాయ్ అంకుల్. అంకుల్ రాము. ఓహో, పడుకున్నాడా? అలాగే అంకుల్. అంకుల్ అంకుల్, త్వరగా రండి. ఏంట్రా, ఏంటి, ఎవరు?
అరే రాము రారా. అబ్బా బాబా ఏనా నా పొద్దున్నే చూడరా. నువ్వేంటి ఇక్కడ అలా మాట్లాడుకుని ఉంటావేంటి బాబు? వెళ్ళిపోవే, నీకు దండం పెడతా. తప్పదా? సరే 2 నిమిషాలు ఆగు. నానా రాము, బయటికి వెళ్తున్నట్టున్నావు, ఖర్చులుంటాయేమో. ఈ 2000 ఉంచు. ఓ సరిపోవా, కార్డు కూడా ఉంచు నానా. పిన్ నెంబర్ తెలుసా? 5577. నాన్న వెళ్ళరా పదా. అరే సీన్గా, చాలా హ్యాపీగా ఉందిరా ఈరోజు నాకు. ఏంటలా చూస్తున్నావు? బీరువాలో బాటిల్ ఉంది, 2 సమానం కలిపి తీసుకురాపో. ఏరా వేస్తావా? మందా అంకుల్, చీచీ వేయననుకున్నారా? నాకు తెలుసురా, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకు అంకుల్? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? అయినా నువ్వేంటే ఎక్కడ పడితే అక్కడికి ఇలా వచ్చిడివేనా? ఆ వాళ్ళకి వేంటి? నేను నిన్ను లవ్ చేయట్లా ఏదో సరదాగా అన్నా. అయినా ఎవడైనా లవ్ అంటే లాక్ పెట్టుకొడతాడు. నువ్వేంటే లగేజ్ వత్తుకుని ఇంటికి వచ్చేసో. నేను నిన్ను లవ్ చేయట్లేదు, వెళ్ళవమ్మా వెళ్ళు. ఆ చూపేంటి? వెళ్ళు. నువ్వేంటే బాబు నా సిగ్నల్కి ఎలా కనెక్ట్ అయిపోయావు? ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తుంది. వెళ్ళవమ్మా తల్లి వెళ్ళు. ఇప్పుడు వాడిన అమ్మాయి కొడుతుంది చూడు. అరే సీను, వాడు వచ్చినట్టున్నాడు చూడు. ఒరే ఏరా, అయిపోయిందా అంకుల్? అయిపోయింది. ఏంటి విశ్వనాథం గారు అలా చూస్తున్నారు? కొత్త కోడలు వచ్చిందిగా, వెళ్ళి హారతి తెచ్చి దిష్టి తీయండి. వెళ్ళిపోతారా? కానీ ఒక మాట చెప్పేసి వెళ్తా. 3 నెలల నుంచి నేను నిన్ను చూసి చూన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నా అని గమనించావు. కానీ ఎందుకు నవ్వుతున్నాను అని ఒక్కసారైనా ఆలోచించావా? ప్రతిరోజు అదే దారిలో వెళ్తున్నానని అక్కడే నించుని చూస్తున్నావు. కానీ అదే ప్లేస్కి 10 అడుగుల ముందున్న అనాథాశ్రమం నుంచి వస్తున్నా అని గమనించలేదా? ఏ అమ్మా అయినా తనవాడనుకున్న అబ్బాయి కాకుండా ఇంకెవరైనా తన నడుం మీద చెయ్యేస్తే ఎలా ఊరుకుంటుందనుకున్నా? నేనంటే నీకు ఇష్టమని నీ ఫ్రెండ్స్ నాకెప్పుడో చెప్పారు. నువ్వంటే కూడా నాకు ఇష్టం. సారీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఏంటి అని అడిగినా కారణం లేనంత ఇష్టం. విశ్వనాథం గారు, ఇందాక మీరు ఇచ్చిన 2000 ఖర్చు అయిపోయి, అదే మీరు ఏటీఎం కార్డు ఇచ్చారు కదా. ఇవ్వరా? వద్దులండి, నా దగ్గర పెట్టుకుంటా. మావయ్య గారు. ఏంటమ్మా? నన్ను క్షమించమ్మా. అనుకోని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. మీ అబ్బాయిని నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. వాడి గురించి నేను భయపడమా? రామ్మా ఇలా కూర్చో. చూడమ్మా, నా కొడుకు ఎంత గాలికి తిరిగినా కూడా ఎలాంటి పనినైనా అవలీలగా చేయగల కెపాసిటీ కలవాడమ్మా నా కొడుకు. కేవలం నేను ఒక తండ్రిలా కాకుండా తను ఒక స్నేహితుల్లా పెంచానమ్మా. కష్టం వస్తే మాత్రం నా అనే వాళ్ళ కోసం తన ప్రాణాన్నైన పణంగా పెడతాడమ్మా. చాలా మంచివాడమ్మా నా కొడుకు. లేట్ చేసినా ఏదో ఒకటి అవుతాడు, కానీ ఏది కాకుండా మాత్రం పోడు. ఏంటి విశ్వనాథం గారు, కష్టాలు బాధ్యతలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారుగా. చాలు చాలు, పదండి, త్వరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం. రామ్, ఎందుకు మావయ్య గారిని ఇలా ఏడిపిస్తున్నా? బంగారం, మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆయన నా గురించే బాధపడుతూ ఉండేవారు. ఆయన తినించి బయటికి తీసుకురావడానికి ఇలా అల్లరి చేసేవాడిని. నా చదువు పూర్తి సంవత్సరం అయినా నాకు ఉద్యోగం రాకపోవడానికి కారణం నాకు చేతగా కాదు. ఆయన ఒంటరిగా విడిచిపెట్టి ఉండలేకపోవడం. ఆయన తేనె తీగలంటాడు బంగారు, దాన్ని తేనె కాపాడుకోవడం మాత్రమే తెలుసు. అలాంటి ఆయన నువ్వు వదిలేస్తానని చెప్పు. రెడీ, బయటకు వెళ్దాం. ఓకే.
ఖాళీగా ఉన్నా గాలికి తిరిగినా ఇప్పటివరకేనా, ఇక్కడ నుండి కాదు.